కల్పతరువు ఈ వృక్షంలోని ప్రతిదీ వృధా కాకుండా బహుళ ప్రయోజనకారక ఉపయోగపడుతుంది. అలాంటి తాడి చెట్లు కొందరు స్వార్థ ప్రయోజనాలకు నేలకొరుకుతున్నాయి. ఈ పరిణామాలతో తాటి చెట్లు కాలక్రమేణా అంతరించిపోతున్నాయి. తాటి చెట్లు గ్రామీణ ప్రజల నిత్య జీవితంలో విడదీయలేని అనుబంధం ఉంది. తాటి చెట్లు ఎందరికో జీవనాధారం, ఆరోగ్య ప్రదాయిని. అయినా స్వచ్ఛమైన కళ్ళతో పాటు సీజనల్ గా తాటి చెట్ల నుంచి వచ్చే తాటి ముంజలు, తాటి పండ్లు, ఆ తర్వాత తీగలు, బురుగుంజ ఇలా అనేకంగా పొందుతున్నారు. ఇలాంటి కల్పతరువు వంటి తాటి చెట్లు కరవరుకవుతుంటే గ్రామీణ ప్రాంతాల ప్రజలు మనుగడ ప్రశ్నార్థకమవుతుందనే ఆవేదన నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పక్కన ఆహ్లాదకరంగా కనిపించే తాటి వనాలు నానాటికి కనుమరుగవుతున్నాయి. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అడ్డదారులు తొక్కుతూ ప్రకృతి వనరులను ధ్వంసం చేయడానికి అక్రమార్కులతో చేతులు కలుపుతున్నారు. ప్రకృతి వనరులైన భూమి, నీరు, వృక్షాలు వంటివి కాపాడాల్సిన వీరే వాటి వినాశనానికి కారణమవుతున్నారు. మూడు నాలుగేళ్ల ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే ఈ ప్రాంతంలో ప్రకృతి వనరులు ఏమైతే మాకింటి అనుకున్నారో ఏమో తెలియదు, గాని వందల సంఖ్యలో వృక్షాలు నరికివేతకు కారణమవుతున్నారు. ఇక వివరాల్లోకి వెళితే తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు గోదావరి ఏటిగట్టు వద్ద వంద ఏపుగా పెరిగిన పలువురికి ఉపాధి కల్పిస్తున్న ఈత తాటి చెట్లను స్థానిక రైతులతో కలిసి ఇటుక బట్టి యాజమానులు సహకారంతో వందల సంఖ్యలో నిరీక్షణంగా నరికివేశారు. ఈ చెట్లపైనే ఆధారపడ్డ ఆలమూరు కల్లుగీత కార్మికులకు నిరాశ్రయులయ్యారు. విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న కల్లుగీత కార్మికులు స్థానిక అధికారులను ఆశ్రయించగా అప్పటికే వందల సంఖ్యలో చెట్లను నరికివేయడం, వాటిని స్థానిక ఇటుక బట్టీలకు తరలించడం జరిగిపోయిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. పీడబ్ల్యూ గుట్ అంతా మొత్తం చెట్లు వంద చెట్లు పైన కొట్టేశారు. గొత్తి మీద ఏదో గేర్ గీసింది కోరు, చెట్లు కూడా లేకుండా చేశారు మొత్తం. వీళ్ళకి ఆధారం లేదు. చూడు ఎన్ని తాళ్ళు కొట్టేశారు పీడబ్ల్యూలో మొత్తం మొత్తం. మేము ఇంకా ఎలా బతకాలి? మేము ఎలా కొలిగించుకుని బతకాలి? మా జీవనాధారం చూడండి, మీరే చూడండి. అసలు ఏం చేస్తున్నారో ఒయిను లేకుండా ఉంది. ఏదన్నా గవర్నమెంట్ చెట్లు ఇలా కొట్టేశారండి. మామూలుగా మాది కొల్లిగీత గీసుకోవడానికి ఆధారం లేకుండా చేసేసారు. దానికి మామూలుగా పీడబ్ల్యూ వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటలేదు. మీరు ప్రభుత్వం వాళ్ళకి చెప్పి మీరు ఏదైనా చేస్తారని మేము కోరుతున్నాం. పీడబ్ల్యూ ఆఫీసు గట్టు మీద వంద చెట్లు వరకు కొట్టించేశారండి. ఈ రోడ్డు అంటే వెళ్ళడానికి తాటరెల్లి తోవ కూడా లేకుండా చేస్తారు. మాకు జీవనోపాధి లేకుండా పోయింది బాబు. మరి గీత కార్మికులకి ఒక ఆధారం చూపించాలండి. అది అందుకని కోరుకున్నాం బాబు అని చెప్పి చూడాలండి.